పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజున రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది. మామూలుగా గతంలో చలనచిత్రాలు తెర మీదకి వస్తే 100 రోజులు 200 రోజులు సంవత్సరాలు ఆడిన రోజులు చూసాం. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు చూస్తే కొత్త డిజిటల్ విధానంలో మొదటి రోజే దాని సంగతి అటు ఇటు తేలిపోతుంది. వారం రోజుల్లోనే చరిత్ర సమాప్తం అయిపోతుంది చలనచిత్రాలకి. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఇవాళ 90 రోజులకే మాడిపోయి మసైపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ప్రజలు ఏమిటి ఈ పొరపాటు చేశాం, వీళ్ళని అధికారంలోకి తెచ్చుకున్నాం అనే భావనలో ఉంటున్నారు. రోజు నిత్యం ఆందోళనతో అట్టుడిగిపోతుంది రాష్ట్రం. ఎవరికి జీతభత్యాలు అందటం లేదు, అసంఘటిత కార్మికులంతా కూడా రోడ్డున పడుతూ ఉన్నారు. పరిపాలన గాడి తప్పిపోయింది, పనులన్నీ ఆగిపోయినాయి. ఇప్పటికీ కూడా ఒక విధి విధానం లేకుండా ప్రభుత్వం నడుస్తూ ఉంది. రాష్ట్రంలో రాక్షస పరిపాలన మొదలైపోయింది. నిన్న మొన్న చూశారు, కరుడుగట్టిన నేరస్తులందరినీ కూడా పెరోల్ మీద జైలు నుంచి బయటకు తెస్తా ఉన్నారు. చంద్రబాబు గారి మీద ఆ రోజున హత్య ఆరోపణలు ఎదుర్కొన్న కళ్ళం గంగిరెడ్డి లాంటి కరుడుగట్టిన నేరస్తుడు, ఎవరైతే ఎర్రచందనం దొంగల ముఠా నాయకుడో అతన్ని కూడా నిన్న బయటికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రంలో ఎలాంటి భయానక వాతావరణం వెళుతుందో, శాంతి భద్రతలు లోపిస్తూ ఉన్నాయో ఒకసారి ఆలోచించమంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు భయానక వాతావరణం కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఉండే అనేక తిరగదొడతా ఉన్నారు. గత ప్రభుత్వం ఒక విధి విధానాలు ఏర్పాటు చేసి అనేక రంగాల్లో ముందుకు సాగి దాదాపుగా 720 పైచీలకు బహుమతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం గెలుచుకుంది. నిన్న మొన్న కూడా రాష్ట్రానికి కితాబు, నీరు చెట్టు విషయంలో కూడా కితాబులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకని ముందుకు తీసుకెళ్లకుండా దాన్ని అడ్డుకుంటా ఉన్నారు? పారిశ్రామిక విధానాన్ని మారుస్తానంటున్నారు. సరే, మారిస్తే మార్చండి, కానీ అసలు పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఒక వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు మీ నాయకత్వాల జిల్లాల్లో. కియా కార్ల కంపెనీని కూడా బెదిరించి వాళ్ళని భయానక వాతావరణం సృష్టిస్తే వాళ్ళు అనుబంధ పరిశ్రమలు పెడతారా? ఎవరైనా పెట్టుబడులు పెడతారా? ఇవాళ అమరావతికి వచ్చే పెట్టుబడులన్నీ వెనక్కిపోతా ఉన్నాయి మీ దుర్విధానాల వల్ల. ఆసియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ కూడా పెట్టుబడులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మీరు టెండర్స్ అన్నీ మరలా కొత్తగా పిలుస్తాము, పాతయాన్ని రద్దు చేస్తామంటున్నారు. ఏదైతే మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన జలయజ్ఞం నాడు టెండర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆనాటికి ఈనాటికి ధరల్లో మార్పు వచ్చినాయి. ఒకనాడు పోలవరం ప్రాజెక్టు 2000 కోట్లు అయితే ఇవాళ అది దాదాపుగా 55,000 కోట్లకి పెరిగిపోతా వచ్చింది. మరి వాళ్ళు అదే పని ఆ రోజున కాంట్రాక్ట్కే పనులు చేస్తారా, చేయించారా, మీ నాన్నగారు పెంచి ఇవ్వలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు తప్పు చేస్తా ఉన్నారు, అక్కడ ఉన్న సంస్థలు బాగా పనిచేసినాయి, మంచి పురోగతి సాధించింది రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు పనిలో క్వాలిటీ ఉంది, మా నార్మ్స్ ప్రకారం చేస్తున్నారని కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్తా ఉన్నా కూడా ఇవాళ మళ్ళా టెండర్లు మళ్ళా పిలుస్తాం, రివర్స్ టెండరింగ్ అని ఒక కొత్త ప్రక్రియ విధానం అని చెప్తా ఉన్నారు. పోనీ ధరలు తగ్గుతాయి అంటే గ్యారంటీ ఇవ్వలేమంటారు. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, కోర్టు ముట్టికాయలు వేసినా ఇంకా సిగ్గు శరం లేకుండా మేము రివర్స్ టెండరింగ్ టెండర్లు పిలుస్తున్నామని చెప్పే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందంటే మరి ఏమని అనుకోవాలి? ఒకవైపు కేంద్రం నుంచి 5,000 కోట్లు రావాలి, దానికి ఆడిట్లు సబ్మిట్ చేయాలి. ఎవరు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆడిట్లు సబ్మిట్ చేయక కొంత 5,000 కోట్లు రావటం దాని మీద శ్రద్ధ లేదు. ఇవాళ ఏదైతే తమ అనుమాయిలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈరోజు ఒక కార్యాచరణ తీసుకున్నారు. పైకి నీతి వాక్యాలు ఇవాళ చెప్పేవన్నీ కూడా మరో రకంగా జరుగుతూ ఉన్నాయి. మేము అడుగుతూ ఉన్నాం, అసలు ఈ రాష్ట్రానికి ఎవరైతే నీతి వాక్యాలు చెబుతున్న నాయకుడి యొక్క చరిత్ర ఏమిటి? 40,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసి కోర్టులో విచారణ జరుగుతుంటే క్విడ్ ప్రోకో ద్వారా కంపెనీల నుంచి డబ్బు రాబట్టామని చెబుతూ ఉంటే నీ నీతి వాక్యాలు దేనికి సరిపోతాయని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ అచ్చోసిన ఆబోతుల్లాగా ప్రతి జిల్లాలో 2-3 తయారు చేసి వదిలేశాడు ఈయన. అక్కడ అరాచకం సృష్టిస్తూ ఉన్నారు, నెల్లూరులో చూస్తూ ఉన్నాం. చూస్తే ఇవాళ తిరోగమంలో నడుపుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ పనితీరు ఏమీ బాగాలేదనేది అప్పుడే 90 రోజుల్లోనే ప్రజలు అంచనాకు వచ్చారు. ఎందుకంటే ఏదో ఆశించారు, ఒకసారి మార్పు చూద్దాం అనుకున్నారు, భ్రమంలో పోయారు. ఇవాళ అన్ని రంగాల ప్రజలు రోజు
ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ధర్నాలు చేసే దౌర్భాగ్య స్థితికి 90 రోజుల్లోనే ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఎంత సిగ్గు చేయటం ఆలోచించండి. కలెక్టరేట్ల దగ్గర, సబ్ కలెక్టరేట్ల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారంటే వారి హక్కుల కోసం. నమ్మించి మోసం చేశావు, దగా చేశావు, ఎన్నెన్న వాగ్దానాలు చేశావు, తమలు నిబిరావు, ముద్దులు పెట్టావు, ఇది చేస్తాను అది చేస్తాను, చెల్లెమ్మ అక్కమ్మ అంటూ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు పేరావు. ఇవాళ ఏదైతే లక్షలాది రూపాయలు జీతాలు పెంచిస్తానన్నావు, ఒక జీవో బయటకు రాలా. ఆశా వర్కర్లు నిన్న తరిమితరిం కొడతా ఉన్నారు. ఆశా వర్కర్లకు 8,500 రూపాయలు గతంలో ఇస్తే ఒకేసారి 10,000 రూపాయలు నేను ఇవ్వబోతున్నానని చెప్పి మోసం చేసి అది కూడా ఈరోజుకి 8 నెలలుగా జీతాలు లేకుండా చేశావు. ఇవాళ ఆర్పిల్ని రద్దు చేస్తానంటున్నావు. నీ ఎవరైతే వాలంటీర్ల కోసం 250,000 మంది నియమిస్తానని చెప్పి 8 లక్షల మందికి గోల్డ్ లోన్ కొడతా ఉన్నావు. ఇవాళ మద్యపాన షాపుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 30,000 మంది ఇవాళ రోడ్లు పాలైపోతుంటే వాళ్ళకి పునరావాసం నువ్వు కల్పించడం లేదు. ఫెయిర్ ప్రైస్ షాపులు తీసేస్తానంటున్నావు. అక్కడ పనిచేసే వాళ్ళ సంగతి, కుటుంబాల సంగతి ఏమిటి? వాళ్ళకి రక్షణ ఏదంటే సమాధానం లేదు. నీ పార్టీ కార్యకర్తలు నియమిస్తానంటావు, గోపాలమిత్తలను తీసేస్తావు. అసంఘటిత రంగంలో అనేక మందిని రద్దు చేసి ఇవాళ 8 లక్షల మందిని నిరుద్యోగులుగా మార్చి నా పార్టీ కార్యకర్తలకి 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం దౌర్భాగ్యం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా, దగా కాదా, ఒక కొత్త పరిశ్రమ వచ్చే మార్గం ఉందా? ఇవాళ కేంద్రం పీపీఎల మీద కానీ, పోలవరం ప్రాజెక్టు మీద కానీ, ప్రభుత్వ విధానాల మీద మరి వారు కామెంట్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మనేరెత్తినట్టుగా ముందుకు సాగుతోంది. ఇవాళ ఏదైతే వరదల్లో టోటల్ ఫెయిల్యూర్, చేతగాని అసమర్థ విధానాల వల్ల ఈ ప్రభుత్వం వరదల్లో బాధితుల పక్షాన్ని నిలబడలేకపోయింది, కనీసం ముందు చూపు లేకుండా పోయింది. వర్షాలు లేక అల్లాడిపోతున్న ప్రాంతానికి ఆ వరద నీటిని తరలించడంలో కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. పోతిరెడ్డిపాడు నుంచి సకాలంలో నీరు తీసుకుని ఉంటే రాయలసీమకి, ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లాకి నీరు అందేవి, ఎందుకు చేయలేకపోయారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సరైన సమయంలో నీరు డిశ్చార్జ్ చేస్తే ఇవాళ లంకల గ్రామాలు మునిగాయి కాదు కదా, పొలాలు మునిగాయి కాదు కదా. మీ నిర్వాహకం వల్ల ఇవాళ ఇన్ని లక్షల మంది రైతులు అల్లాడే పరిస్థితి వచ్చింది కదా అని మేము అడుగుతా ఉన్నాం. చేతగాని విధానం, కనీస అవగాహన లేని ప్రభుత్వం, మూర్ఖపు నాయకుడు, ఇది ఈరోజున ఈ రాష్ట్రంలో పరిస్థితి. మేము క్లియర్గా చెప్తున్నాం, ప్రజలు అమాయకులు కాదు, తెలివి మేరారు, వారే చైతన్యంలో ముందుకు వస్తున్నారు. పార్టీల కంటే ముందు ప్రజలే ముందుకు వచ్చి వారి ఆందోళన వెలిపించి ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పే పరిస్థితిలో ఉన్నారు. మాకు మందబలం వచ్చింది, 151 మంది గెలిచాం, మా ఇష్టారాజ్యంగా చేస్తామంటే చెల్లదు సుమా. ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు, తిరగబడతారు, అది గమనంలోకి తీసుకోండి. తమకు వచ్చిన మొదటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఓటు బ్యాంక్ తోటి తిప్పి తిప్పి కొడతారనేది మేము చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ ఇస్తున్నా, పెట్టండి లోకల్ బాడీస్, స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది కదా, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులు రావాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలి కదా. మీకు ధైర్యం లేక వెనక్కిపోతా ఉన్నారా? వెంటనే ఎన్నికలు పెట్టండి స్థానిక సంస్థలకి, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. అంతేగాని నీ తాబేదుదారులను పెట్టి వాళ్ళతో నేను పరిపాలన చేస్తాను, గ్రామ సేవకులను పెడతాను, వాలంటీర్లను పెడతాను, మా పార్టీ వాళ్ళని పెడతాను, నేను అందరి మీద కర్రపెత్తనం చేస్తామంటే ఇది అయ్యేది కాదు. లోకల్ బాడీస్కి ఎన్నికలు పెట్టి ప్రజా ప్రాతినిధ్యం ఉండేలాగా చేయమని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, ఈ రాష్ట్రంలో అంధకారం వచ్చే పరిస్థితి ఉంది. పవర్ మిగులు రాష్ట్రంగా ఉండి చంద్రబాబు గారి హయాంలో 24 గంటలు నిత్యం కరెంట్ ఇస్తే ఇవాళ కరెంటు కోతలు నిత్యకృత్యమైపోయింది. ఎందుకని? చేతగాని విధానం వల్ల, ఈ ప్రభుత్వ అసమర్థ విధానం వల్ల, ముందు చేపు లేని విధానం వల్ల వస్తుంది. ఒకవైపు పీపీఏలు మళ్ళా రేట్లు తగ్గించాలని చెబుతారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ఫ్యాక్టరీకి, సందూర్ ఫ్యాక్టరీకి 1.5 రూపాయల అదనంగా యూనిట్కి కావాలని చెప్పి కర్ణాటకలో ఆయన అక్కడ రేటు తీసుకుంటాడు, ఇక్కడ మాత్రం ఇతర కంపెనీలు తగ్గించాలని చెబుతారు. అది ఎలాంటి ద్వంద్వతో ఆలోచించమని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చివరగా ఒకటే, ప్రభుత్వం అనేది రన్నింగ్, ఏ ప్రభుత్వ విధానాలు ముందుకు తీసుకువెళ్ళాలి. ఇవాళ రద్దుల పరం, ఈ రాష్ట్రంలో రద్దుల పరం, పేదవాడికి ఇంత తిండి పెట్టి అన్నా క్యాంటీన్ రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది. ఇలాంటి నీచులకి అధికారం కట్టబెట్టామని ఆక్రోషిస్తున్నారు బాధితులంతా కూడా. అనేక విషయాల్లో ఈ ప్రభుత్వ అసమర్థ విధాన్ని మనం వెలుగులోకి తీసుకొని చర్చించాల్సిన అవసరం ఉంది. అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, లేక పరిశ్రమలు వచ్చే విషయంలో కానీ ఈ ప్రభుత్వ తెలివి తక్కువ విధానం మన రాష్ట్రానికి నష్టం కలిగిస్తూ ఉంది. ఇవాళ కేసీఆర్తో కలిసి జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడుతూ ఉన్నాడు.
సీమాంధ్ర మీద ప్రేమ లేదు. తనకు ఏదైతే గతంలో క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం కోసం, తెలంగాణలో జరుగుతున్న ఈ కేసులన్నింటినీ బయటపడటం కోసం కేసీఆర్తో కలిపి కపటనాటకమాడి సీమాంధ్రని దెబ్బతీస్తా ఉన్నాడు. ఫలితంగా పరిశ్రమలన్నీ హైదరాబాద్కి వెళ్తున్నాయి, పెట్టుబడులన్నీ హైదరాబాద్కి వెళ్తున్నాయి, రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అక్కడ, ఇక్కడ పతనం అయిపోతూ ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతూ ఉంది, నిర్మాణ రంగం కుదేలు అయిపోతూ ఉంది, ఇసుక సప్లై చేయలేకపోతే లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల పాలైపోయారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రజలు ఏనాడు కూడా చూడలేదు, చూడబోరని మాత్రం సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. Wow.